मा विद्विषावह। ओम शांति शांति शांति। सयो मनुष्याणागुं राद्धः समृद्धो भवति अन्येषामधिपतिः सर्वैर्मानुष्यकैर्भोगैः सम्पन्नतमः स मनुष्याणां परम आनन्दः। अवतारिका यस्य परमानन्दस्य मात्राः अवयवाः ब्रह्मादिभिः। ఈ అవతారిక అయిందా? అయిపోయింది. సో మంత్రం చెప్పాలి. సో సహాయ మనుష్యాణం రాధ, మనుష్యానందమని ఒక యూనిట్ని ముందు నిర్వచించాలి. ఇప్పుడు ఏదైనా వస్తువు యొక్క పొడవు కొలవాలనుకోండి, అడుగు ఫుట్ అనే ఒక యూనిట్ని ముందు నిర్వచించారు. అది అలా వచ్చిందంటే మన కాలు, ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఫుట్ కాలు ఎంత ఉంటుందో అలా పెట్టి, అలా అయితే ఎక్కడ కుదురుతుంది? పొడుగాటి వాళ్ళ కాళ్ళు పెద్దవి ఉంటాయి, పొట్టి వాళ్ళ కాళ్ళు చిన్నవి ఉంటాయి. అందుకోసం ఒక స్టాండర్డ్గా వాళ్ళు ఏం చేశారంటే ఒక రాడ్, ఒక కాపర్ రాడ్ ఒకటి పెట్టి దాన్ని 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెయింటైన్ చేస్తూ ఇది 1 ఫుట్ అని చెప్పారు. చెప్పి మరి మా సంగతి ఏమిటి, మేము ఎక్కడెక్కడ ఉంటా ఉంటే వచ్చి దీన్ని బట్టి మీరు కూడా కొలతలు పట్టుకుపోండి అని ఒక స్టాండర్డ్ పెట్టారు. అది ఫుట్. ఇంకా మొత్తం ప్రపంచం అంతా కూడా ఫుట్ అనేది కొలత అక్కడి నుంచి వచ్చింది. దానికంటే చిన్నవైతే అంగుళాలు, పెద్దవైతే గజాలు. ఫుట్ ఇస్తే స్టాండర్డ్. అలాగే ఇది వేదాంతం కదా, ఇక్కడ పొడవులు వెడల్పులు కాదు కొలిచేది, ఇక్కడ మనిషి యొక్క ఆనందాన్ని కొలవాలి. ఆనందాన్ని కొలవడానికి ఒక యూనిట్ కావాలి. ఓకే, మనుష్యానందము అనేది ఒక యూనిట్ పెట్టుకుందాం. పశుపక్ష్యాదులకు ఉండే ఆనందాలు దానికంటే తక్కువ ఉంటాయి. దేవతలకి, బ్రహ్మదేవుడికి మొదలైన వాళ్ళకు ఉండే ఆనందాలు దానికంటే ఎక్కువ ఉంటాయి. ఆ రకంగా ఓ యూనిట్ పెట్టుకున్నాం. ఆ యూనిట్ ఏమిటంటే సహాయ మనుష్యుల్లో మళ్ళీ అందరూ ఆనందం ఏకరూపంగా ఉండదు. అందరి కాళ్ళు ఒకలాగే ఉండవు కదా. కాబట్టి ఎవడో ఒక మనిషిని మనం స్టాండర్డ్గా తీసుకుందాం. ఇదంతా భావనాత్మకంగా ఉంటుంది. ఆనందానికి కొలత ఏముండదు, తూకం వేయలేరు కదా, భావనయే. ఇలాగా మనుష్యుల్లో ఒకడిని తీసుకోండి, వాడు అన్ని విధాలా సమర్థుడు. అంటే అవయవ లోపాలు ఏం లేవు. అవయవ లోపాలు ఉంటే ఆనందం తగ్గుతుంది. కాబట్టి అన్ని అవయవాలు బాగా పనిచేస్తున్నాయి. సంపదలు కూడా సమృద్ధిగా ఉండాలి. తర్వాత అందరిపై అధికారం కూడా ఉండాలి. ఇతరులని కొంచెం ముట్టిగా వేస్తుంటే ఆనందం కలుగుతూ ఉంటుంది. తర్వాత మనుష్యులకు ఉండే భోగాలు కొన్ని ఉన్నాయి. ఆ భోగాలన్నీ వాడి దగ్గర సమృద్ధిగా ఉండాలి. అటువంటి ఓ మనిషిని చూసుకుని మీరు ఊహించుకోండి, అలాంటి మనుషులు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో, ఇలాంటి మనుషులు ఎవరు ఉండరు, మీరు ఊహించుకోండి. అదే ఆ మనిషికి ఉండే ఆనందం, ఒక ఆనందము, ఒక యూనిట్ అని అనుకుందాం. భాష్యం సయః కశ్చిత్, ఎవడో ఒకడు, హూసోఎవర్ ఇట్ మే బి, ఓకే, ఎవడు వాడు, మనుష్యాణం మధ్యే రాధ సంసిద్ధ అవికల సమగ్రావయవ ఇత్యర్థ. వాడు రాధుడు. సో రాధ్ అనే ధాతువు నుంచి తప్పర చేంజ్ చేస్తే రాధ అవుతుంది. రాధ అనే పదం కూడా రాధ్ అనే ధాతువు నుంచే వచ్చింది. తర్వాత ఆరాధన, ఆరాధన ఆ ఉపసర్గ అనా ప్రత్యయం రాధ్. కాబట్టి ఇవన్నీ కూడా రాధ్ అనే ధాతువు నుంచి వచ్చాయి. అంటే ఆ ధాతువుకి అర్థం ఏంటంటే చాలా గొప్పది అని అర్థం. సో రాధ అంటే సంసిద్ధ, రెడీ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్. అంటే రెడీ అంటే ఏమిటి రెడీ? అవి కలహ అంటే వాడికి ఏమీ అవయవ లోపమేమీ లేదు, వికలాంగుడు కాదు అవికలహ. ఓకే, అంటే అర్థం సమగ్రావయవుడు అని అర్థం. అటువంటి మనిషిని తీసుకోండి మీరు. అందరూ అలా ఉండరు, ఎవరో కొద్దిమంది ఉంటారు అలాగా. అంటే అన్ని అవయవములు బలంగా దృఢంగా ఉన్నవాడిని ఒకటి తీసుకోండి. తీసుకుని ఇంకా ఎలా ఉండాలి వాడు? సమృద్ధ ఉపభోగోపకరణ సంపన్నోభవతి. భోగాలకి
అంటే ఇంద్రియ భోగాలని పొందటానికి ఎన్ని సామగ్రులు ఉపకరణాలు కావాలో అవన్నీ నిండా ఉన్నాయి. వాటి దగ్గర మంచి ఫస్ట్ క్లాస్ టీవీలు అవన్నీ ఉన్నాయి, మంచి మ్యూజిక్ బాక్సులు అన్నీ ఉన్నాయి, మంచి ఫస్ట్ క్లాస్ మల్టీ క్విజిన్ భోజన సదుపాయాలన్నీ ఉన్నాయి, అలాగే అన్ని భోగాలు వాడి దగ్గర ఉన్నాయి. అంతే, అందరితో అయిపోలేదు, కించా ఇంకా ఉంది. అన్యేషాం సమాన జాతీయానాం అధిపతి స్వతంత్ర పతి న మాండలిక. ఇలాంటి వాడు వీడు ఒక్కడే కదా, చాలామంది ఉంటారు. ఇప్పుడు అవయవాలన్నీ బాగా ఉన్నవాళ్ళు అందరూ చాలామంది ఉంటారు, కొద్దిమందికి లేకపోవచ్చు. అవయవాలన్నీ బాగా ఉన్న వాళ్ళకి సంపదలు నిండా ఉండక్కర్లా, కొంతమందికి కానీ కొంతమంది ఉంటారు. వీడు ఆ విధమైన వాళ్ళందరి మీద అధిపతి అయి ఉంటాడు. సమాన జాతీయానాం అధిపతి అంటే సర్వస్వతంత్రుడుగా తాను ఉంటాడు, వీళ్ళందరి మీద ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. చక్రవర్తి స్థానం అనుకోండి, అంతేగాని కేవలం మండలేశ్వరుని మాత్రం అనుకోవద్దు. ఓ మండలానికి అధిపతి అంటే ఇలాంటి మండలాధిపతులు వందలాది మంది ఉంటారు, వాళ్ళ మీద పైవాడు ఎవడో ఉంటాడు. మళ్ళీ అది మళ్ళీ సమస్య, మళ్ళీ ఇంకొకటికి వెళ్ళి దండం పెడుతూ ఉండాలి, ఇంకొకటి చెప్పు చేతుల్లో ఉండాలి. అలా కాదు, వీడు మాండలికుడు కాదు, మండలాధిపతి కాదు, మొత్తం ఇటువంటి మండలాధిపతులందరి పైన కూడా ఒక చక్రవర్తి లాంటి వాడు. అంటే అందరిపై ఆధిపత్యం ఉంటుంది, అంటే సర్వస్వతంత్రుడు. ఇంకా ఏమిటి? సర్వై సమస్తై మానుష్యకై ఇది దివ్యభోగోపకరణ నివృత్త్యర్థం. అంటే వీడి దగ్గర మానుష్యక భోగాలన్నీ ఉంటాయి, అంటే మనుష్య లోకానికి సంబంధించిన భోగాలు ఉంటాయి. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, భోగములంటే దేవభోగాలు కూడా ఉండొచ్చు. ఈ మనుష్యానందం యొక్క డెఫినేషన్లో దేవభోగాల్ని మనం పరిగణనలోకి తీసుకోవడం లేదు, మనుష్య భోగాలు మాత్రమే తీసుకుంటున్నాం. కాబట్టి దేవభోగములను పక్కన పెట్టడం కోసం మానుష్యకైహని విశేషణం వేసినారు. మనుష్య లోకమునకు చెందిన అంటే ఏమిటవి? మనుష్యానామేవా యాని భోగోపకరణాన్ని తైహి సంపన్నానామపి అతిశయేన సంపన్న సంపన్నతమ. మానుష భోగాలు అన్నీ వీడి దగ్గర ఉంటాయి. అయితే మనుష్యులకు ఉండే భోగాలు, మనుష్యులకు ఉండే భోగాలు అందరి మనుష్యులకి ఉండకపోవచ్చు, కానీ ఎంతో కొంతమందికి ఉంటాయి కదా. ఇప్పుడు టీవీల్లో కల్లా సోనీ టీవీ పెద్ద టీవీ గొప్పదనుకోండి, అటువంటి గొప్ప టీవీ అందరూ కొనుక్కోలేకపోవచ్చు, కానీ చాలామంది కొనుక్కుంటారు, ఓ 100 మందో 50 మందో కొనుక్కుంటారు. అలాగే ఇతర భోగాలు, బీఎండబ్ల్యూ కారు ఎవరికీ ఉండకపోవచ్చు, కానీ ఓ 10 మందికైనా ఉంటుంది, ఆడీ కారు ఏదోనో. కాబట్టి ఈ విధంగా చాలామందికి ఈ భోగాలు ఉండొచ్చు గాక, ఆ విధముగా ఇటువంటి గొప్ప గొప్ప భోగములు కలవారిలో కూడా వీడు అగ్రస్థానంలో ఉంటాడు. సంపన్నతమ అంటే వీడి దగ్గరున్న భోగములకు ఇంకా హద్దే లేదనమాట, మిగతా వాళ్ళందరూ వీడికంట తక్కువే. ఆ విధంగా అటువంటి వాడికి ఆనందం ఉంటుంది, వాడికి ఏదో సుఖం, ఇక్కడ ఆనంద శబ్దానికి సుఖం అని అర్థం చెప్పుకోండి, వాడికి ఉండేటువంటి ఆ సుఖానుభవం ఏది కలదో అది ఒక యూనిట్. సహా మనుష్యాణం పరమ ఆనంద, మనుష్యుల కేటగిరీలో అది సుప్రీం హ్యాపీనెస్, మనుష్యుల కేటగిరీలో. ఓకే, తత్ర ఆనందానందినో అభేద నిర్దేశాత్ నా అర్థాంతరభూతత్వం ఇత్యేతత్. ఆనందమునకు ఆనందము గలవానికి తేడా ఏమైనా ఉందా? సో ఇక్కడ మనిషిని సహ అంటే మనిషిని పరమ ఆనంద అనే ఆనందంతో అభేదంగా చెప్తున్నారు, వాడు ఆనందము అని చెప్తున్నారు. ఆనందము గలవాడు అని చెప్పాలి కదా, మరి వాడు ఆనందము అంటే ఆనందాన్ని, ఆనందము గలవాడిని అభేద నిర్దేశం చేస్తున్నారు కదా. ఆనంద ఆనందినోహ అభేద నిర్దేశాత్, ఇద్దరికీ భేదం చూపించకుండా మంత్రంలో చెప్తున్నారు కాబట్టి దీన్ని బట్టి ఏం తెలిసింది మనకి? ఆనందము వేరు, ఆనందము గలవాడు వేరు అనుకోవద్దు. అర్థాంతరభూతత్వం లేదు, నా అర్థాంతరభూతత్వం. ఆనందము గలవాడు ఆనందము వేరు వేరు,
వస్తువులు, వేర్వేరు తత్వములు అని మాత్రం మీరు అనుకోవద్దు. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, కాబట్టి ఆనందము, వీడు మనిషే ఆత్మస్వరూపుడు, వీడు పొందే ఆనందము ఆత్మ కంటే భిన్నము కాదు, ఇంకో వస్తువు కాదు. నేను అంటే ఆత్మ, ఆత్మే కదా నేనంటే, ఆనందము వేరు అని అనుకోవద్దు. అర్థాంతర అభేద నిర్దేశం యొక్క ప్రయోజనం అట్టిది. పరమానందస్య ఏవా ఇయం విషయ విషయ్యాకారేణ మాత్రా ప్రసృత ఇత్యుక్తం. ఎందుకంటే పరమానందం అనేది ఒకటి ఉన్నది, ఆ పరమానందము యొక్క ఒక అంశమే భోగ్యము, మన చేత అనుభవించబడే భోగ్యము. భోగ్యం అంటే సుఖం, ఆ సుఖం మన చేత పొందబడే సుఖము విషయము, అది పరమానందము యొక్క ఒక అంశ మాత్రమే. ఇంకా భోక్త ఎవరు, అది కూడా పరమానందము యొక్క ఒక అంశ మాత్రమే. కాబట్టి పరమానందస్య ఏవ ఇయం మాత్ర, మాత్ర అంటే అంశ. వీడు ఏదో లడ్డు తిని సుఖపడ్డాడు అనుకోండి, ఇప్పుడు నేను లడ్డు ఆనందాన్ని పొందిన వాడను, భోక్తను, నా చేత భోగింపబడినది లడ్డు, లడ్డు కాబట్టి నేను లడ్డూని కాదు భోగించడం, లడ్డు వలన వచ్చిన ఆనందాన్ని వీడు భోగిస్తాడు. కాబట్టి లడ్డు వలన వచ్చిన ఆనందానికి లడ్డు తిన్న భోక్త, ఆనంది అంటే ఆనందమును పొందిన వాడికి భేదం లేదు. అంటే ఒకే ఆనందము, లడ్డు ఆనందముగా ఆ లడ్డు ఆనందాన్ని అనుభవించే భోక్తగా పరిణమిస్తూ ఉంటుంది, అదే కనపడుతుంది. ఇది ఎలాగంటే చూపు ఉంటుంది, ఆ చూపే చూడబడేదిగా చూడు చూచువాడుగా అది విడిపోయి కనపడుతుంది, అదే మాయా. కాబట్టి ఆనందము యొక్క ఒక అంశ, ఈ అంశం ఏమైపోతుంది, ఒకవైపున భోగింపబడే ఆనందముగా ఇంకోవైపున భోగించే ఆనందిగా అదే భాషిస్తూ ఉంటుంది అనే విషయాన్ని ఇంతకుముందు చెప్పారు. అక్కడ ఎక్కడ చెప్పారంటే, యత్ర వా అన్యదివ స్యాత్ ఇత్యాది వాక్యేన, 31వ మంత్రం. ఇప్పుడు మనం 33వ మంత్రంలో ఉన్నాము. 2 మంత్రాల క్రితం ఏం చెప్పారు, యత్ర వా అన్యదివ స్యాత్ తత్రాన్యోన్యత్ పశ్యేత్ అని చెప్పారు. వీడి చేత దర్శించబడేది వీడికంటే భిన్నమా అన్నట్లుగా ఉంటుంది, భిన్నము కాదు. ఆ భిన్నమా అన్నట్లుగా ఉన్న పరిస్థితిలో వీడు ఇతరుడుగా ఉండి ఇతరమును దర్శిస్తాడు అని చెప్పారు కదా. మరి జిగ్రేత్ పశ్యేత్ అన్న చోట చూచిన దాని నుంచి ఆనందం వస్తుంది, విన్నదాని నుంచి ఆనందం వస్తుంది. భోగ్యము అంటే చూడబడేది వినబడేది అలా ఉంటాయి, అవి వీడికంటే ఇతరమా లేకపోతే ఇతరము వలె ఉండుటయా, ఇతరము వలె ఉండుటయే, కాబట్టి ఇతరము కాదు. కాబట్టి అజ్ఞానం చేత ఇతరముగా వీడు దర్శిస్తున్నాడే తప్ప అది ఇతరము కానే కాదు అనే విషయం ఇంతకుముందు చెప్పడమే అయినది. కాబట్టి నేను ఆనందిని అంటే ఆనందమును భోగించువాడను, ఇది ఆనందము అని వీడు అజ్ఞానం చేత అనుకోవడమే తప్ప వాస్తవంలో ఆనందానికి ఆనందికి అభేదమే. ఈ విషయాన్ని ఆ మంత్రము చెప్పినది. తస్మాద్యుక్త అయం పరమ ఆనంద ఇత్యభేద నిర్దేశ. కాబట్టి సహ అంటే మనిషి పరమ ఆనంద, ఉత్కృష్టమైన ఆనందమే, ఉత్కృష్టమైన ఆనందము కలవాడు అని కాదు, ఉత్కృష్టమైన ఆనందమే అనే అభేద నిర్దేశము ఎంతయూ చక్కగా ఉన్నది. యుధిష్ఠిరాది తుల్యో రాజా అత్ర ఉదాహరణం. ఏమంటే ఇటువంటి ఆనందము గల మనిషి ఎవడైనా ఉన్నాడా అసలు? మీరు మనుష్యానందం అని ఒక యూనిట్ పెట్టారు, ఈ యూనిట్ ఎక్కడైనా ఎక్కడో చోట ఉండాలి కదా. ఇప్పుడు ఫుట్ అనే ఒక యూనిట్ పెట్టారు, అది ఎక్కడుంది? ప్యారిస్లో ఒక మ్యూజియంలో ఉంది అది. ఎవరికైనా దాన్ని ఏమంటారంటే క్యాలిబ్రేట్ చేసుకోవాలనుకుంటే, ఇండియాలో మనం క్యాలిబ్రేట్ చేసుకోవాలనుకుంటే మన ఇండియా వాళ్ళు అక్కడికి వెళ్ళి క్యాలిబ్రేట్ చేసుకుని వచ్చారు.
వచ్చి వీళ్ళు కూడా ఒక డూప్లికేట్ క్యాలిబ్రేషన్ మెకానిజం పెట్టుకున్నారు. కాబట్టి ఒరిజినల్లే కావాలంటే మీరు ప్యారిస్లో మ్యూజియంలో ఉంది 1 ఫుట్ రాడ్ కాపర్ రాడ్. అలాగే ఈ 1 యూనిట్ ఆనందం గలవాడిని ఎవడైనా ఒకరిని చెప్పండి మీరు. అంటే ధర్మరాజు గారిని చెప్పాడు, చెప్తున్నారు భాష్య గారు. ధర్మరాజు గారికి 1 యూనిట్ ఆనందం ఉంది, నల మహారాజుకి 1 యూనిట్ ఆనందం ఉంది, అలాంటిది మీరు తీసుకోండి అని చెప్పారు. ఓకే. దృష్టం మనుష్యానందం ఆదిం కృత్వా. కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారంటే, మనుష్యానందం అంటే ఏమిటో తెలిసిపోయింది కదా, యూనిట్ అది 1 యూనిట్, దాన్ని బిగినింగ్గా పెట్టుకోండి. దాన్ని 10 పెట్టి గుణిస్తారో 100 పెట్టి గుణిస్తారో అలా గుణించుకుంటూ పోతారు. దట్ ఈస్ ది బిగినింగ్ పాయింట్. ఏమండి ఇప్పుడు ఏం చేస్తారు, శతగుణోత్తరోత్తర క్రమేణ ఉన్నీయా. ఈ మనుష్యానందాన్ని దాంట్లో ఉత్కర్షణను చూపించండి. ఉన్నీయ పైకి తీసుకుపోవడం. ఎలా పైకి తీసుకెళ్తారు, 5 రెట్లు 10 రెట్లు కాదు, 100 రెట్లు 100 రెట్లు 100 రెట్లు 100 రెట్లు అంటూ అలా పైకి ఉత్కర్షణని మీరు చూపిస్తూ ఉంటారు. చూపిస్తే ఆఖరికి మీరు ఎక్కడికి వెళ్తారు, ఇంకా ఆ పైన ఏమీ లేదు అనే చోటకి వెళ్తారు. దాన్ని పరమానందము అంటారు. అక్కడికి వెళ్తారు. ఆ పరమానందం దగ్గర ఇంకా భేదం అనేది ఉండదు. అంతవరకు భేదము అంటే గుణకారానికి భేదం అని అర్థం. గుణకారమేగా భేదం. మనుష్యుడి కంటే దేవతలకి ఆనందం ఎక్కువ 100 రెట్లు అంటే మరి భేదం వచ్చిందిగా. ఇంకా పైన గుణకారము లేదు అంటే అక్కడితోటి భేదము ఆఖరు. కాబట్టి ఇక్కడ భేద శబ్దానికి గుణకారము అని అర్థం. తెలుగులో నేను రాసి పెట్టాను, మామూలుగా భేద అంటే భేదము అని రాశారనుకోండి, ఏం తెలుస్తుంది, విషయం గమ్ముని బుద్ధికి రాదు. ఏమిటి భేదం అంటే, ఏమిటి ఇక్కడ భేదము అంటే, ఇంకా గుణకారము లేదు. గుణించారనుకోండి, అంతకంటే గొప్పది ఇంకోటి ఉందనుకోండి, భేదం ఉన్నట్టేగా. కాబట్టి ఇంక పైన గుణకారము ఉండదు, అది పరమానందం. అంతవరకు చెప్తున్నారు, అక్కడ భేదము తొలగిపోతుంది. అటువంటి పరమానందాన్ని శృతి బోధిస్తోంది. అధిగమయతి, దాన్ని మీరు పొందిట్లా శృతి చేస్తుంది. అంటే ఆత్మజ్ఞానాన్ని కనుక మీరు పొందినట్లయితే ఆ పరమానందం మీకు లభిస్తుంది. అత్రాయమానంద శతగుణోత్తరోత్తర క్రమేణ వర్ధమాన. అది ఈ ఆనందము 100 రెట్లు గుణకారంతో ఒక స్టెప్ మీద ఇంకో స్టెప్ మీద అలా పెరుగుతూ పోతోంది. పెరుగుతూ పోయి ఎత్ర వృద్ధి కాష్ఠామనుభవతి. ఈ ఆనందం ఏం చేస్తుందంటే, వృద్ధి అంటే పర గుణకారంలో పెంచుకుంటూ పోవడంలో హయ్యెస్ట్ పాయింట్ను రీచ్ అవుతుంది. అది దాన్ని సీమ, అంతిమ సీమను చేరుకుంటుంది. వృద్ధి కాష్ఠాం అనుభవతి అంటే అంతిమ సీమను చేరుకుని అక్కడ ఉంటుంది ఆనందం. అక్కడ ఏమవుతుందో తెలుసిన, ఎత్ర గణిత భేదో నివర్తతే. అక్కడ ఇంకా గుణకారము అనే భేదము, ఆ గణితము యొక్క భేదము. గణితం అంటే భేదమే, మరి గుణిస్తున్నారంటే ఇది ఇది తక్కువదే అది గొప్పదే అవుతుంది. అలాంటి భేదము తొలగిపోవును, అక్కడికి చేరుకుంటాం. ఎందుకని గణిత భేదము తొలగిపోయిందో తెలుసిన, అక్కడ వరకు అజ్ఞానము ఇతరము అనే భేదం ఉంటుంది, ఇంకక్కడ ఏ భేదము లేదు. భేదముంటే అజ్ఞానము, ఆనందము యొక్క స్థాయి తక్కువ. భేదం కనుక పోతే, అజ్ఞానం పోయి భేదం పోతే ఆనందంలో మీరు పరాకాష్ఠను చేరతారు. అన్యదర్శన శ్రవణ మననాభావాత్. అన్యహాన్యత్ పశ్యతి ఉండదు ఇంకా, కహ్కేన కిం పశ్యేత్ అని ఉంటుంది. ఎవడు దేనిని దేనితో చూస్తాడండి అంటే, చూచేవాడు చూడబడేది చూచేటువంటి ఉపాయము ఉపకరణము, ఈ భేదాలన్నీ సమసిపోతాయి. అన్యదర్శనము ఉండదు, అన్యశ్రవణం ఉండదు. సో అన్య అన్యేన అన్యోన్యచ్చు అన్యోన్యత్ శృణుయాత్ అని ఉంది మంత్రంలో. ఇతరుడు ఇతరమును వింటాడు. ఇంకా అక్కడ కహా కేన కిం శృణోతి లేదా శృణుయాత్ అనే మాట ఉంటుంది. ఇతరమును వినుట అనే అజ్ఞానం తొలగిపోతుంది. అలాగే మననము,
ఇతరము ఉంటుంది, ఆ ఇతరమును మనం మననం చేస్తాము అనే భేదము తొలగిపోతుంది. అప్పుడు అద్వయ ఆత్మనిష్ఠుడిగా వాడు మిగిలి ఉంటాడు. అప్పుడు వాడికి ఆ పరమానందము వాడి స్వరూపంగా ఉంటుంది. ఆ విషయాన్ని శృతి చెప్పబోతోంది. తం పరమానందం వివక్షన్నాహా, ఆ పరమానందాన్ని చెప్పగోరుతున్న శృతి ఇలా అంటోంది. ఏమని? అథయే శతం మనుష్యాణామానందాః స ఏకః పితృణాం జితలోకానామానందః. ఇప్పుడు అథ అంటే మనుష్యానందం చెప్పాక, ఈ మనుష్యానందముల 100 మీరు తీసుకోండి, అది ఆ పుణ్యలోకాన్ని సంపాదించిన పితృదేవతలకు లభిస్తుంది. పితృ అంటూ ఉంటారు. పితృ అన్నప్పుడల్లా మీరు రెండు విషయాలు తెలుసుకోవాలి. వైదికులు పితృదేవతారాధకులు. బేసిక్గా వైదికులు పితృదేవతారాధకులు ఫండమెంటల్గా. అంచేతనే ప్రపంచంలో ఏ కల్చర్లోనూ లేనంత పితృదేవతారాధన మనకు ఉంటుంది. మన వైదిక ధర్మం అలా ఉన్నది. మిగతా కల్చర్స్లో ఏదో ఫాదర్స్ డే మదర్స్ డే అని బతుకున్నప్పుడు ఉంటుంది, పోయిన తర్వాత అది ఉండదు. ఏముండదు, పోయిన తర్వాత ఇంక ఫాదర్స్ డే లేదు మదర్స్ డే, దట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. ఓసారి పాతి పెట్టి దక్క వస్తే హోగయా కామ్. ఇక్కడ అలా కాదు. ఇక్కడ అసలు వీడిని తగలబెట్టి వచ్చిన తర్వాత అసలు పని అప్పుడు ప్రారంభం అవుతుంది. అప్పుడు మొదలు పెడితే ఇంకా వీడికున్న ఆస్తి కరిగిపోయినా కూడా అది అలా నడుస్తూనే ఉంటుంది. ఒకప్పుడు వీడి దగ్గర డబ్బులు లేకపోయినా కూడా అప్పు చేసి చేయాల్సి ఉంటుంది. చాలా పెద్ద కార్యక్రమం. తర్వాత పుష్కరాలు వచ్చాయంటే మళ్ళీ అదో కార్యక్రమం. భాగవతంలో ఎప్పుడు పితృదేవతలను ఆరాధించాలి, ఏ తిథులు నక్షత్రములు ఎందుకు ఆరాధించాలి అని ఓ లిస్ట్ ఉంది భాగవతంలో. నేను అదంతా వర్కౌట్ చేసి పెడితే 365 రోజుల్లో 243 రోజులు వీడు పితృదేవతలను ఆరాధిస్తూ ఉండాలి. తిలతర్పణాలు, ఈ తర్పణాలు, అత ఏదో ఒకటి ఉంటుంది. హిరణ్య శ్రాద్ధం, ఆమ శ్రాద్ధం ఇత్యాదయ. ఇంకా పుష్కరాలు వస్తే నైమిత్తికంగా ఇవి ఉంటాయి. వీళ్ళు పితృదేవతారాధకులు. వైదికులు అంటే అలా ఉంటారు. అది 1. 2, స్వర్గములలో ఉండే లెవెల్స్లో పితృలోకము అట్టడుగును ఉంటుంది. ఇట్ ఈస్ సుపీరియర్ టు మనుష్యలోకము, బట్ స్వర్గంలో మటుకు అది అట్టడుగును ఉంటుంది. అది దీని అది అంతవరకు మీరు తెలుసుకోండి. ఆ పితృలోకాన్ని జయించినటువంటి పితృదేవతలకి 100 ఆనందం ఉంటుంది. చాలా గొప్ప విషయం. అథయే శతం పితృణాం జితలోకానాం ఆనందాః స ఏకో గంధర్వలోక ఆనంద. ఈ పితృలోకమును జయించిన పితృదేవతలకుండే ఆనందాన్ని 100 గంధర్వలోకాన్ని జయించిన వాళ్లకు ఉంటుంది. గంధర్వలోకం అంటే మన ఈ సినిమా స్టార్స్. సినిమా స్టార్స్లో 2 సింగర్స్, డ్యాన్సర్స్. వాళ్ళు సింగర్స్ డ్యాన్సర్స్ కలిపి గంధర్వులు అనబడతారు. గానా బజానా అని అంటారు చూడండి. అంచేతనే ఇప్పుడు కూచిపూడి డ్యాన్స్ ఉందనుకోండి, దానికి సింగర్స్ ఉంటారు, డ్యాన్సర్స్ ఉంటారు. దోనం 2 కలిపి గంధర్వలోకం. భాష్యకారులు అథయే మనుష్యాణం ఏం ప్రకారా శతం ఆనందభేదా స ఏక పితృణాం. తర్వాత ఈ మనుష్యులకు పైన చెప్పిన విధంగా ఆనందాలు ఉన్నాయి, అవి 100 పెట్టి గుణించండి. ఈ ఆనందములు అల్పములైన ఆనందములు. అంచేతనే గుణకారం ఉంది. అల్పం కాకపోతే గుణకారం ఎందుకు? అంచేతనే ఆనంద భేద అంటున్నారు. భేదం ఉంటుంది, అభేదం వస్తే ఇంకా గుణకారం ఉండదు. దీన్ని 100 పెట్టి గుణిస్తే అది ఒక పితృదేవతల యొక్క ఆనందం. ఈ పితృదేవతలకు విశేషణం ఉంది. తేషాం విశేషణం జితలోకానామితి. జితలోకానాం అనేది ఆ పితృదేవతలకు విశేషణం. ఏమిటా విశేషణము? శ్రాద్ధాది కర్మభి పితృంతోషయిత్వా తేన కర్మణ జితోలోకః ఏషాంతే జితలోకాః పితరః. అంటే ఆ పితృలోకాన్ని జయించారంటే ఎలా జయిస్తారు? శ్రాద్ధము.
తర్పణములు ఇత్యాది కర్మలను చేస్తూ ఎల్లప్పటికీ ఆ పితృదేవతలని సంతోషపెడుతూ ఉంటే ఆ పుణ్యము చేత వీడికి పితృలోకం దొరుకుతుంది. అది పితృలోకమును జయించుట అంటే అది. అటువంటి పితరుల యొక్క ఆనందము వంద రెట్లు ఉంటుంది. తేషాం పితృణాం జితలోకానాం మనుష్యానంద శతగుణీకృత పరిమాణ ఏక ఆనందో భవతి. ఆ విధముగా పితృలోకమును జయించి అక్కడ పితృదేవతలుగా వెలుగొందుచున్న పుణ్యజీవుల యొక్క ఒక ఆనందము ఇంతకుముందు చెప్పిన మనుష్యానందాన్ని వంద పెట్టి గుణిస్తే ఎంతో అంత ఉంటుంది. ఓకే, తర్వాత మంత్రం దగ్గరికి రండి. కాదు, ఇంకా భాష్యమే. సహా అపి శతగుణీకృత గంధర్వలోకే ఏక ఆనందో భవతి. ఆ పితృదేవతల ఆనందాన్ని వంద పెట్టుకునిస్తే గంధర్వలోకంలో ఉండే వాళ్ళ యొక్క ఆనందము ఒకటవుతుంది. అది అంటే గంధర్వులకందరికీ అంత ఎక్కువ ఆనందం ఉంటుంది. ఇప్పుడు మన సినిమా స్టార్స్ వాళ్ళేమి వాళ్ళ ఆనందానికి ఏమైనా హద్దు ఉందా? అన్ని భోగాల్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారని అనుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మంత్రంలోకి రండి. అథయే శతం గంధర్వలోక ఆనందాహ, అంటే లోక ఆనందాహ అంటే విడదీస్తే లోకే ఆనందాహన అవుతుంది. స ఏక కర్మదేవానామానంద, ఏ కర్మణ దేవత్వమభిసంపద్యంతే. అది ఇప్పుడు ఈ గంధర్వలోకంలో ఉండే ఆనందాన్ని వంద పెట్టి గుణిస్తే కర్మదేవతల యొక్క ఆనందం లభిస్తుంది. కర్మదేవతలు అని కర్మ విశేషణం వేశారు, కర్మదేవతలు అని. ఇది ఎలాగంటే అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్స్ని పెర్మనెంట్ రెసిడెంట్స్ అంటారు. అక్కడ ఉన్నవాళ్ళని పెర్మనెంట్ రెసిడెంట్స్ అంటారు, అక్కడ ఉన్నవాళ్ళు సిటిజన్స్. ఈ బయట నుంచి వెళ్ళిన వాళ్ళు పెర్మనెంట్ రెసిడెంట్. ఆ పెర్మనెంట్ అనే పదం పెట్టాడంటే అది వీడిని పైకి తీసుకొచ్చినట్ట, దిగలాగినట్ట. దట్ ఈస్ ఇట్ ఈస్ పెర్మనెంట్. అక్కడ ఉన్నవాళ్ళని పెర్మనెంట్ అనరు, అక్కడ ఉన్నవాళ్ళు సిటిజన్స్. కాబట్టి ఈ పెర్మనెంట్ రెసిడెంట్స్ అన్నట్టుగా ఈ కర్మదేవాన వీళ్ళు కర్మదేవులు, కర్మదేవతలు స్వర్గంలో ఉంటారు, పితృలోకం కంటే పైన ఉంటారు. పితృలోకం కంటే పైన గంధర్వలోకం, ఆ పైన ఉంటారు వీళ్ళు. వీళ్ళు అక్కడికి ఎలా చేరారనుకుంటున్నారు? ఇక్కడ ఎలా అయితే వీళ్ళు వీసా కండిషన్స్, ఇమ్మిగ్రేషన్ కండిషన్స్, బోల్డన్ డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు పెట్టి అక్కడ వీడి వల్ల అక్కడ ఆ దేశానికి ఏదో లాభం ఉందని చెప్పేసి బిజినెస్ అనో మరొకటనో ప్రూఫ్లు చూపించి ఇంత డబ్బులు కట్టి ఇంత పని చేస్తే వీడికి పెర్మనెంట్ రెసిడెంట్ అన్నట్టుగా అగ్నిష్టోమము ఇత్యాది కర్మలను చేసి తిండి దీపలు మానేసి ఉపవాసాలు చేసి అగ్నిష్టోమాది కర్మలను చేసి వీడు దేవలోకానికి పోయాడు. వాళ్ళని కర్మదేవతలు అంటారు భాష్యం. సచ శతగుణీకృత కర్మదేవానాం ఏక ఆనంద, దాన్ని వంద పెట్టుకునిస్తే కర్మదేవతలకి ఉండే ఆనందము ఒక యూనిట్ అవుతుంది. వాళ్ళు కర్మదేవతలు అంటే అగ్నిహోత్రాది శ్రౌత కర్మణ ఏ దేవత్వం ప్రాప్నువంతి తే కర్మదేవాహ. కాబట్టి కర్మదేవతలు అంటే మీకు తెలుస్తుందో తెలియదు అని భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తున్నారు. అగ్నిహోత్రము మొదలైన శ్రౌత కర్మలు చేయాలి. శ్రౌత కర్మలకి చెప్పారు ఫలం. ఆ శ్రౌత కర్మలు చేయడం మానేసి తర్వాత ఏమంటున్నారంటే పుష్కర నది కృష్ణవేణిలో స్నానం చేస్తే మీకు స్వర్గం వచ్చేస్తుందని చెప్పేసి అక్కడ శ్లోకం చదివాను. తప్పులతో ఉంది ఆ శ్లోకం కూడా. యః కోపివా ఎత్ర కుత్ర వా యస్మిన్ కస్మిన్ కాలే వా కృష్ణవేణ్యాం యహ స్నాతి సహ స్వర్గం ఆప్నోతి అని శివానంద భారతిలో ఉంది. తప్పులు శ్లోకం వల్ల తప్పులు కూడా పైగా. సంస్కృత శ్లోకం రాసేప్పుడు అంటే లోకువ, సంస్కృతం అన్నా సంస్కృతం వచ్చిన వాళ్ళన్నా అంత లోకువ. గ్రామే చా యది వారణ్యే, గ్రామే చా కాదు గ్రామే వా యది వారణ్యే అని ఉండాలి. గిరౌ ఎత్ర చ తత్ర వా
కృష్ణవేణ్యంభసి స్నాత అని ఉండాలి. కృష్ణవేణంభసి స్నాత అని యా పోయింది. వాజపేయ ఫలం లభేత్, వాజపేయ యాగం చేసిన ఫలం వస్తుంది. వాజపేయ యాగం ఉంటే అగ్నిష్టోమ యోగానికి బాప్ హైవో అంటే దానికంటే చాలా గొప్ప యాగం, అది చాలా పెద్ద యాగం. కాబట్టి దాన్ని చేసిన ఫలం లభిస్తుంది. కృష్ణవేణ పుష్కరంలో స్నానం చేస్తే అనే శ్రౌత కర్మలు చేయక్కర్లేకుండా ఇక ఇలాగంటే సరళమైన ఉపాయాన్ని చెప్తారు. అంటే అంత అతిశయోక్తులు చెప్పేస్తారు. సో ఎలాగంటే చూడండి, కన్యారాశిగతే జీవే, జీవుడంటే బృహస్పతి. వాడు ఆయన కన్యారాశిలోకి వచ్చాడు. ఓకే, బృహస్పతి కాదండి ఈసారి, గురువు. జీవుడంటే గురువు, బృహస్పతి కాదు, సారీ తప్పు. అలా చెప్పారు, జీవో నామ గురువు నతు బృహస్పతి అని ఉంటుంది. జీవుడంటే గురువు, బృహస్పతికి జీవుడు అని పేరు ఉండదు, గురువుకి జీవుడు అని పేరు. గురువు అంటే ఈ ఆస్ట్రాలజీలో గురువు. ఆయన కన్యారాశిలోకి వచ్చాడు. కృష్ణవేణి నదీతటే అంటే ఈ ఎక్కడ పడితే అక్కడ కన్యారాశిలోకి వచ్చినట్టు కాదు. ఆహా, పోలండి, ఆయన కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణవేణి నది ఒడ్డున స్నానం దానం తథా క్షౌరం, క్షౌరం కూడాను అంటే స్నానం చేసి దానం చేసి క్షౌరం. క్షౌరం అంటే ముండనం, ముండనం అంటే పిలకుండాలి. ముండనం అంటే మొత్తం అంతా చేసేయడం కదా. అంటే ఇప్పుడు అంటే తలనీలాలు సమర్పించడమో ఏదో చేసినట్లయితే ఏమవుతుంది, త్రికోటి కులముద్ధరేత్, మీ తరములు 3 కోట్ల తరములందరూ ఉద్ధరింపబడతారు. చాలా 3 కోట్లు, ఇంకేమైనా ఉభయ ఇంకో 5 కోట్లు వేసుకుంటారా, చాలా ఆశ తీరింది అక్కడికి. అంతా అతిశయోక్తి. సో ఇవి ఈ రకంగా ఇవి శ్రౌతం పోయి స్మార్తంలోకి వస్తే ఇలాగ ఉంటుంది. స్మార్తం కూడా కాదు, పురాణం అలా ఉంటుంది. ఇంకా నయం ఇది వ్రతాలను ఉన్నాయి కర్మలు చేయడానికి, పురుషులకి కర్మలు, స్త్రీలకి వ్రతాలను పెట్టారు మన వాళ్ళు. ఇదంతా పురాణం. సో పోలమ్మ వ్రతం, లేకపోతే ఋషిపంచమి వ్రతం, క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం, ఇలాంటి వ్రతం చేసినట్లయితే స్వర్గం వస్తుంది మొత్తానికి. సో ఈ విధంగా కర్మదేవతలు స్వర్గాన్ని పొందినారు, వాళ్ళకి ఆనందం ఉంటుంది. మంత్రంలోకి వచ్చేయండి, అథయే శతం కర్మదేవానామానందాః స ఏక ఆజానదేవానామానందః. ఇవాళ కొంచెం ఆలస్యమైంది కనుక క్లాసు మీరు కూడా ఓపిక పట్టండి, కంగారు లేదు. ఈరోజుకు 1.5 గంట లేటుగా వెళ్తురు కానీ. సో ఎవళ్ళైతే కర్మదేవతలు ఉన్నారో వాళ్ళ ఆనందాన్ని 100 పెట్టుకునించండి. గుణిస్తే పెర్మనెంట్ రెసిడెంట్ ఆనందానికి 100 పెట్టి గుణిస్తే సిటిజన్ ఆనందం వస్తుంది. ఎక్కడ, దుబాయ్లో కానీ యుఎస్లో కానీ పెర్మనెంట్ రెసిడెంట్ ఆనందాన్ని 100 పెట్టి గుణిస్తే సిటిజన్ ఆనందం వస్తుంది. కెనడాలో కూడాను అలాగే. కర్మ చేసి వెళ్ళారు వీళ్ళు, అక్కడే పెర్మనెంట్గా మొత్తం కల్పం అంతా అక్కడే ఉండిపోయి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అశ్వమేధాది గొప్ప కర్మల్ని చేసి వెళ్ళారు, ఇంకా వాళ్ళు కిందకి రారు, కల్పాంతం వరకు కిందకి రారు, అక్కడే ఉండిపోతారు. వాళ్ళు సిటిజన్స్ ఆఫ్ ది హెవెన్. వీళ్ళు కర్మ చేసి వెళ్ళి ఆ పుణ్యం కొంతకాలం ఉండి మళ్ళీ వాపసు వస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళు వాపసు రారు. వాళ్ళని ఆజాన దేవతలు అంటారు. ఏమండి, వాళ్ళ యొక్క ఆనందము ఈ కర్మదేవతల ఆనందం కంటే 100 ఉంటుంది. భాష్యం, ఆజానత ఏవా ఉత్పత్తిత ఏవా ఏ దేవా తే ఆజానదేవా. పుట్టుకతోటే వాళ్ళు దేవతలు. పుట్టుకతోటే దేవతలు అంటే పుట్టుక అంటే సృష్టి అది. మరి నేను రాసి ఉండాలి, లేకపోతే అది కుదరదు. అది మామూలుగా పుట్టుకతోటైనా రాసేస్తే పని అయిపోతుంది, కానీ పుట్టుకంటే అక్కడికి వెళ్ళి పుడతారనా. అంటే ఈ సృష్టి ప్రారంభమైనప్పటికే దేవలోకం ఉంటుంది కదా. అసలు ముందు దేవలోకం వచ్చి తర్వాత మనుష్యలోకం వస్తుంది. ఆ దేవలోకంలో దేవతలు అంటే వాళ్ళు క్రితం కల్పంలో మహాపుణ్యం చేసేసి సృష్టి ఆరంభం నుంచి దేవతలుగా ఉండిపోయారు వాళ్ళు. వాళ్ళకి ఆజాన దేవతలు అని పేరు. సృష్టి అంతము వరకు, కల్పాంతము వరకు అక్కడే ఉంటారు. వాళ్ళ యొక్క ఆనందము 100 రెట్లు ఈ కర్మదేవతల కంటే. సో కర్మదేవతలు అలా వెళ్ళి ఇలా వస్తూ ఉంటారు. గ్రీన్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది, గ్రీన్ కార్డ్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది.
ఆ ఎక్స్పైరీ డేట్కి ఎక్స్పైర్ అయిపోతుంది. మళ్ళీ మీరు కొన్ని అప్లికేషన్స్ డబ్బులు అవి కట్టి ఏదో దానికి కావాల్సినంత ప్రూఫ్ అంతా చూపించి దాని కండిషన్స్ అన్నీ మీరు వైలేట్ చేయకుండా ప్రూఫ్ కరెక్ట్గా మెయింటైన్ చేసి ఉంటే మళ్ళీ ఇంకో 10 ఏళ్ళకి ఇస్తాడు. లేకపోతే బంధు ఈ కర్మదేవతల పరిస్థితి అలా ఉంటుంది, వాపసు వచ్చేస్తారు. వీళ్ళతో కంపేర్ చేస్తే ఆజాన దేవతల యొక్క ఆనందము 100 రెట్లు ఉంటుంది. ఇక మళ్ళీ మంత్రంలోకి వచ్చేయండి. యశ్చ శ్రోత్రియ అవృజిన అకామహత. ఇంతటి ఆనందము ఈ ఆజాన దేవతలకుండే ఆనందము, అంటే అమెరికన్ సిటిజన్కి ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం ఇండియాలో ఉన్నవాడికి కూడా ఉంటుంది. అందరికీ కాదు, కొద్దిమందికి. వాడు ఎలాంటి వాడై ఉండాలి? శ్రోత్రియుడై ఉండాలి. అంటే చక్కగా వేదములను శాస్త్రములను చదువుకున్నవాడై ఉండాలి, బుద్ధిమంతుడు అయి ఉండాలి. అంటే బుద్ధిమంతుడు కాకపోతే ఏమవుతుంది? అమెరికా వెళ్ళకపోయా మన భాగ్యం ఇలా పోయిందని ఏడుస్తూ కూర్చుంటాడు. బుద్ధిమంతుడైతే కూర్చిపోయిన హిహాయ్ అని విశ్రాంతిగా ఉండగలుగుతాడు. అంచేతన శ్రోత్రియుడు. తర్వాత అవురుజీన, పాపకర్మలు చేసిన వాడు అవ్వకూడదు. వాడు ఏదో అసత్యం పలకడం, లేదా లంచం పుచ్చుకోవడం, అలాంటి లంచం పుచ్చుకున్న వాడికి ఆనందం ఉండదు. లంచం పుచ్చుకున్నవాడు బితుకు బితుకుంటూ బతుకుతో భయపడుతూ బతుకుతాడు, వాడికి కుటుంబంలో శాంతి ఉండదు. ఆ లంచం డబ్బు అరగదు. ఓ హజం నహి హోతా, అది అరగదు వాడికి. అది రోగాలు తెచ్చుకొచ్చి హాస్పిటల్కి ఈ లంచం పుచ్చుకున్నదంతా హాస్పిటల్కి ఇస్తాడు. నాకు ఒక ఆయన లంచం పుచ్చుకుని ఆయన తగిలాడు. ఆ రోజుల్లో ఆయన ఆ లంచం పుచ్చుకున్నదంతా కర్ణాటకలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీకి ఇచ్చాడు టికెట్ సీట్కి. నేనన్నా నీకు బాగా అయిందయ్యా, నువ్వు సంపాదించిన లంచం అంతా నీ కొడుకు ఇంజనీరింగ్ సీటు మీద తుడిచిపెట్టుకుపోయింది, ఇంకెప్పుడు లంచం పుచ్చుకోకు జీవితంలో అని సలహా చెప్పాను నేను. తర్వాత ఆయన ఏం చేశాడో నేను వెరిఫై చేయలేదు. ఆయన వాపోతే నేను అలా సలహా చెప్పాను. ఈ లంచాలు అలా ఉంటాయి, అవి తుడిచిపెట్టుకుపోతాయి. కాబట్టి అలాంటి పాపం చేసిన వాడు అయ్యి ఉండకూడదు. తర్వాత కోరికలు ఉన్నవాడు, కోరికలు పెట్టి నేను అమెరికా వెళ్తే బాగుండు, అమెరికా వెళ్తే బాగుండని కోరుకున్నాడు అనుకోండి, వాడికి మళ్ళీ ఆనందం ఉండదు. వాడికి ఏ కోరికలు, నాకు కారు ఉంటే బాగుండని కోరుకున్నాడు అనుకోండి, ఆనందం లేదు. ఏ కోరికలు లేకుండా డిజైర్లెస్గా ఉండిపోతే ఆజాన దేవతలకు ఎంత ఆనందం ఉంటుందో వీడికి అంత ఆనందం ఉంటుంది మనిషికి. భాష్యము యశ్చ శ్రోత్రియ అధీత వేద, వేదం చదువుకున్నవాడు, వేదం అంటే శాస్త్రం. అవృజిన, వృజినము లేనివాడు, వృజినం పాపం తద్రహిత, అంటే పాపం అనేది వాడి జీవితంలో లేదు. అలా ఎందుకని? యథోక్తకారీ ఇత్యర్థ. శాస్త్రం ఏ విధంగా ఉపదేశించిందో ఆ విధంగా వాడు మనిషి బతుకుతాడు. గవర్నమెంట్ ఏ పని చేయమంటే అది చేస్తాడు. ఉద్యోగంలో లంచం అది తీసుకోకుండా అకామహత వేతతృష్ణ, వీడికి కామన అనేది లేదు. అంటే లభించిన దానితో సంతోషమే తప్ప లభించని దాని గురించి తృష్ణ లేదు. చూడండి, అజానదేవాభ్య అర్వాక్ యావంతో విషయా తేషు. చూడండి, వీడికి కోరిక లేదు. దేని మీద కోరిక లేదు? ఆజాన దేవతలు ఉన్నారు కదా, వాళ్ళకంటే తక్కువ ఎన్ని భోగాలు ఉన్నాయో, వాళ్ళకంటే తక్కువ భోగాలు ఉంటే ఎవళ్ళ భోగాలు? కర్మదేవతల యొక్క భోగాలు, గంధర్వ దేవతల యొక్క గంధర్వుల యొక్క భోగాలు, పితృదేవతల యొక్క భోగాలు, మనుష్యుల యొక్క భోగాలు. ఈ భోగములు వేటియందు కూడా వీడికి కోరిక లేదు, వాడికి ఇంట్రెస్టే లేదు. వాడికి ఆజాన దేవతలకు ఉండేటువంటి ఆనందం సమానంగా ఉంటుంది. ఇది ఎలా ఉందో చూడండి మాట. ఇది ఈ దేవతల యొక్క లెవెల్స్ని చెప్పడం కోసం చెప్పట్లేదు ఈ మంత్రం. అకామహతుడికి అంత ఆనందం ఉంటుందని చెప్పడం కోసం చెప్తున్నారు. దాని వివక్షది, దాని ఇంటెంట్ అది. తస్య చ ఏవం భూతస్య, ఇటువంటి వాడు అయ్యి ఉండాలి. ఇటువంటి వాడు అంటే శ్రోత్రియ అవృజిన అకామహత. అకామహత అన్నారు తప్ప అకామవాన్ అనలేదు. ఎందుకంటే కామన చేత కొట్ట
కష్టపడని వాడు అన్నారు. అంతేగాని కామనలు లేనివాడు అనలేదు. అంటే అభిప్రాయం ఏమిటి, కామన ఉంది అంటే అది మీ ఆనందాన్ని అది కొట్టేసింది అంతే. మీ ఆనందంలో కొంత మొక్కను అది నరికి అవతల పారేసింది. అలాగే ఆనందం నరికేస్తే ఆ ఆనందంతో సమం అవ్వదు. కాబట్టి ఆ కామహత ఆజానదేవై సమాన ఆనంద ఇత్యేతత్ అన్వాకృష్యతే చశబ్దాత్. ఇప్పుడు మంత్రం చూసుకోండి మీరు, యశ్చ శ్రోత్రియో వృజునో కామహత అని ఉంది. అక్కడ చ అంటే ఏమిటర్థం, ఎవడైతే శ్రోత్రియుడు అవృజునుడు అకామహతుడో వాడు కూడా అని ఫుల్ స్టాప్ పెట్టారు. వాడు కూడా అండ అని ఫుల్ స్టాప్ పెడితే ఆ కూడాకి అర్థమేమిటి, అంతకుముందు చెప్పింది అక్కడికి వస్తుంది. అంతకుముందు ఏం చెప్పారు, ఆజానదేవతలు ఆనందం చెప్పారు. ఆజానదేవతలకు ఉంటుంది ఆనందం, శ్రోత్రియుడు కూడా ఆనందాన్ని పొందుతాడు. అంటే ఇప్పుడు శ్రోత్రియుడికి ఏ ఆనందం వస్తుంది, ఆజానదేవతలతో సమానమైన ఆనందం వస్తుంది. కాబట్టి ఆ చా అనే మాట అజానదేవతల ఆనందాన్ని పట్టుకొచ్చి పెడుతుంది అక్కడికి. మళ్ళీ మంత్రం, అథయే శతం ఆజానదేవానామానందా స ఏక ప్రజాపతిలోక ఆనంద యశ్చ శ్రోత్రియ అవృజిన అకామహత. మళ్ళీ ఈ ఆజానదేవతల ఆనందాన్ని వంద పెట్టుకునించండి, ప్రజాపతి గారి ఆనందంతో సమానం, అయితే ప్రజాపతి లోకంలో ఉండేవారి యొక్క ఆనందంతో సమానం. అంతే వాళ్ళకే కాదండి, ఆ వంద పెట్టుకునిస్తే వచ్చే ఆనందం వాళ్ళకి మాత్రమే కాదు, ఇంకొకడు ఉన్నాడు వాడికి కూడా వస్తుంది. వాడెవడు, శ్రోత్రియ అవృజిన అకామహత. మంత్రం, అథయే శతం ప్రజాపతి లోక ఆనందా స ఏకో బ్రహ్మలోక ఆనంద యశ్చ శ్రోత్రియ అవృజినో కామహత. ప్రజాపతి లోకంలో ఆనందం ఎంత ఉందో దాన్ని వంద పెట్టి గుణిస్తే, బ్రహ్మలోకం అంటే బ్రహ్మదేవుడి లోకం కాదు, ప్రజాపతి లోకం అంటేనే బ్రహ్మదేవుడి లోకం, బ్రహ్మలోకం అంటే బ్రహ్మైవ లోక, ప్రజాపతేహ లోక అని షష్ఠీ తత్పురుష కాదు కర్మధారయ, బ్రహ్మైవ లోక అంటే బ్రహ్మజ్ఞానం గలవాడికి ఆనందం ఉంటుందో అది ఆ ప్రజాపతి లోకంలో ఉండే ఆనందం కంటే వంద రెట్లు ఎక్కువ. అక్కడికి గుణకారం అంతమైనది. భాష్యం, తచ్చత గుణీకృత పరిమాణ ప్రజాపతి లోకే ఏక ఆనంద విరాట్ శరీరే. అది అంటే బ్రహ్మలోకం అన్నదాన్నే ప్రజాపతి లోకము బ్రహ్మలోకము అంటే అంటే ప్రజాపతి లోకము బ్రహ్మలోకం, నేను చెప్పినట్టుగా పరబ్రహ్మలోకం కాదు, షష్ఠీతత్పురుషే. ఓకే, మళ్ళీ మోడిఫికేషన్, షష్ఠీ తత్పురుషుడు ఎప్పుడైతే చేశారో ప్రజాపతికిను బ్రహ్మకి తేడా ఏమిటి, బ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు ఆయన లోకము, ఇంకప్పుడు హిరణ్య గర్భుడి కంటే తక్కువ, దేవలోకం కంటే ఎక్కువ ఎవడు, విరాట్ అంటే దేహప్రధానంగా బ్రహ్మాండ శరీర ప్రధానంగా అయితే విరాట్టు, బ్రహ్మాండ శరీరమునందు వ్యాపించి ఉన్న విజ్ఞానశక్తి క్రియాశక్తి ప్రధానంగా చెప్తే హిరణ్య గర్భుడు. శరీర ప్రధానం వాడి యొక్క ఆనందము కంటే బుద్ధి ప్రధానం వాడి యొక్క ఆనందం ఎక్కువ, పహిల్వాన్ ఆనందం కంటే ప్రొఫెసర్ ఆనందం ఎక్కువ. అది అంచేతన ఆ వందల్లా వచ్చింది. ఓకే, సో చూడండి, విరాట్ శరీరంలో ప్రజాపతి లోకము అంటే విరాట్ శరీరము, విరాట్ యొక్క శరీరం అంటే బ్రహ్మాండాభిమాని యొక్క ఆనందము, అది వంద పెట్టుకునిస్తే వచ్చింది. తథా తద్విజ్ఞానవాన్ శ్రోత్రియ అధీత వేదశ్చ అవృజిన ఇత్యాది పూర్వవత్. మన శ్రోత్రియుడు ఉన్నాడు, ఆయనకి అవృజినుడు అకామహతుడును, పాపం లేదు కోరికలు లేవు, ఆ విరాట్ని ఉపాసించే స్వభావం కూడా ఈయనకున్నది. వేదం చదువుకున్నాడు కదా, వేదం అంటే మరి విరాట్ యొక్క ఉపాసన అంతర్గతంగా ఉంటుంది. కాబట్టి ఆ విరాట్కి ఎంత ఆనందం ఉంటుందో ఈ శ్రోత్రియుడు, ఆ విరాట్ను ఉపాసించే శ్రోత్రియుడు అవృజునుడు అకామహతుడు అతనికి అంత ఆనందము ఉంటుంది. దాన్ని మళ్ళీ పెట్టి 100 పెట్టి గుణించండి, తచ్చత గుణీకృత పరిమాణ ఏక ఆనంద
బ్రహ్మలోకే హిరణ్యగర్భాత్మని. బ్రహ్మలోకము అంటే హిరణ్యగర్భస్వరూపము, ఆత్మ అంటే స్వరూపం. హిరణ్యగర్భస్వరూపమునందు అంటే సమష్టి బుద్ధ్యభిమాని అయిన హిరణ్యగర్భి, సమష్టి యూనివర్సల్ ఇంటెలిజెన్స్ యొక్క అభిమాని అయిన హిరణ్యగర్భుడు అంటే యూనివర్సల్ ఇంటెలిజెంట్ బీయింగ్. ఆయన యొక్క ఆనందము ఈ విరాట్ యొక్క ఆనందానికి 100 రెట్లు ఉంటుంది. ఆయనకే కాదు ఈ శ్రోత్రియుడికి కూడా ఆనందం ఉంటుంది. యశ్చ ఇత్యాది పూర్వవత్, ఇంతవరకు గణితం వచ్చింది. ఈ పైన ఇంకా ఆత్మజ్ఞాని యొక్క ఆనందాన్ని చెప్తున్నారు. చెప్పే ముందు గణితం ఆగిపోతుంది ఇక్కడ అవతారిక. అతఃపరం గణిత నివృత్తి, ఇంక పైన గణితం లేదు, వెనక్కిపోయింది గణితం. ఏష పరమ ఆనంద ఇత్యుక్త చెప్పబోతున్నారు. అథైష ఏష అథైష ఏవ పరమ ఆనంద అని చెప్పబోతున్నారు. ఏష పరమానంద అని ఉంది కదా, ఏవా తీసి పక్కన పెట్టండి. ఇది పరమానందము, అది గణితం లేని ఆనందము. ఈ ఆనందము బ్రహ్మానందము. ఇది ఈ పైన చెప్పిన ఆనందములన్నిటికంటే కూడా సర్వోత్తమమైనది. గణితం లేదు కాబట్టి అది ఇంత అని చెప్పట్లేదు. కానీ చెప్పే మాట ఏమిటంటే ఆ పరమానందము, దాన్నే ఆత్మానందము బ్రహ్మానందము అని అంటారు. దాని యొక్క అంశములే ఇంతవరకు చెప్పిన ఆనందాలన్నీ కూడా, హిరణ్య గర్భానందము, విరాట్ ఆనందము, దేవానందము, ఇవన్నీ కూడా దాని అంశములే. యస్య చ పరమానందస్య బ్రహ్మలోకాద్యానందాః మాత్రాః ఉదధేరివా విప్రుష. ఏ సముద్రానికి తుంపరలు ఎలాగో, ఉదధి అంటే సముద్రం, విప్రుష అంటే తుంపరలు, బుడగలు లేకపోతే నురగలు, తుంపరలు. సముద్రానికి తుంపరలు ఎటులనో ఆ ఆత్మానందము యొక్క ముక్కలు, అంశలు ఇవన్నీ కూడా బ్రహ్మ, ఈ హిరణ్య గర్భానందము, విరాట్ ఆనందము, ఇవన్నీ కూడా ఆత్మానందము యొక్క చిన్న చిన్న అంశలు మాత్రమే. ఏవం శతగుణోత్తర వృద్ధ్యుపేతాః ఆనందాః యత్ర ఏకతాం యాంతి. చూడండి, 100 రెట్లు మీరు మల్టిప్లై చేసుకుంటూ వస్తున్నారు ఆనందాలు. మనుష్య ఆనందము 100 రెట్లు, దేవ గంధర్వానందము, ఇలాంటి ఆనందాలన్నీ కూడా ఆ ఆత్మానందంలో విలీనమైపోతాయి, దాంట్లో కలిసిపోతాయి. గుణకారం ఏమి ఉండదు, దాంట్లో అంతర్భాగమైపోతాయి. అటువంటి ఆనందము. యశ్చ శ్రోత్రియ ప్రత్యక్ష, ఈ పరమానందము, దాన్ని పరమానందము అంటున్నారు, దాన్ని ఆత్మానందము అని కూడా అంటారు, దాన్ని బ్రహ్మానందము అని కూడా అంటారు. ఈ బ్రహ్మానందము ఆ శ్రోత్రియుని అన్నాడు చూడండి, అభృజిన అకామహత. అంటే ఏమిటి, మీరు ఆత్మస్వరూపాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసుకుంటూ పాపకర్మలను పూర్తిగా దూరం పెట్టి నిత్యకర్మానుష్ఠానం మాత్రమే చేసుకుంటూ నిష్కామంగా బతికినట్లయితే మీ ఆనందం ముందు బ్రహ్మదేవుడి ఆనందం కూడా తక్కువయే. అథైష ఏవ పరమ ఆనంద. ఇదియే పరమానందము. ఇది అంటే అర్థం భాష్యకారులు చెప్పబోతున్నారు. ఏష బ్రహ్మలోక సమ్రాట్ ఇతి హోవాచ యాజ్ఞవల్క్య. సో ఇదియే పరమానందము భాష్యం. అథ ఏష ఏవ సంప్రసాద లక్షణ పరమానంద, దీనికే పరమానందము, ఇది అత్యుత్తమమైన ఆనందము, దీనికి సంప్రసాదము అని పేరు. సంప్రసాదము అంటే నిద్రలో అహంకార మమకారాలు విలీనమైనప్పుడు కలిగే ఆనందం. అయితే నిద్రలో అందరికీ సమానంగా ఉంటుంది, కానీ అలా వచ్చి ఇలా పోతుంది, అది స్థిరం కాదు. కానీ ఇది స్థిరము అంటే అర్థమేమిటి, మీరు నిద్రను జాగ్రత్త అవస్థలో ఇమిటేట్ చేయగలగాలి. నిద్రలో మీకు ధనాసక్తి ఉందా లేదు, భోగాసక్తి ఉందా లేదు, వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు అనే భేదాలు ఉన్నాయా లేవు, ఈ విధంగా నిద్రలో ఏ ఏ దోషాలైతే లేవో
అవన్నీ కూడా జాగ్రత్త అవస్థలో కూడా లేకున్నట్లయితే ఆ పరమానందము మీదే. తత్రహి నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి. సో ఆత్మజ్ఞానమునందు సర్వము ఆత్మయే, వాడు సర్వాత్మభావంలో ఉంటాడు. మనం ఈ సర్వాత్మభావాన్ని విస్తారంగా చూసినాము. అది ఎలా ఉంటుందంటే వినేది ఇతరము కాదు, చూచేది ఇతరము కాదు, సర్వము ఆత్మయే. అతో భూమా, అందు దాని యందు భేదము లేదు కనుకనే అది అనంతము. భూమా భూమత్వాదమృత, అది అనంతము కనుకనే అమృతము, ఇమ్మోర్టల్. ఇతరే తద్విపరీతాః, ఇతరములన్నీ. ఇతరములంటే ఏమిటి? హిరణ్య గర్భానందము, విరాడానందము, తర్వాత దేవానందము, ఇవన్నీ ఆనందములు కూడా అమృతములు కావు. అవి మోర్టల్, ఎంతో కొంతకాలానికి పోతాయి. ఇది మాత్రం ఇమ్మోర్టల్. అత్రచ శ్రోత్రియత్వావృజినత్వే తుల్యే. ఇప్పుడు ఓ ప్రశ్న వస్తుంది, అజానజాన దేవతల ఆనందము ఎంతో, శ్రోత్రియ అవురుజిన అకామహతుని ఆనందము అంత అని చెప్పారు. ప్రజాపతి ఆనందము ఎంతో, శ్రోత్రియ అవురుజిన అకామహతుని ఆనందం అంత చెప్పారు. అయితే ఇప్పుడు ముందు చెప్పిన శ్రోత్రియుడు తరువాత చెప్పిన శ్రోత్రియుడు ఒకటి అవడు. ఎందుకంటే అజానదేవత ఆనందంతో ఈక్వల్ ఆనందం గల శ్రోత్రియుడు, ప్రజాపతి ఆనందంతో ఈక్వల్ ఆనందం గల శ్రోత్రియుడు ఒకటే అవుతారు. 100 డిఫరెన్స్ ఉంది. అజానదేవతల ఆనందం శ్రోత్రియ 1 యొక్క ఆనందం అండి. 100 పెట్టి మల్టిప్లై చేయండి, ప్రజాపతి ఆనందం వచ్చింది. దట్ ఈస్ ది ఈక్వల్ టు ఆనందం ఆఫ్ శ్రోత్రియ 2. శ్రోత్రియ 1 యొక్క ఆనందము, శ్రోత్రియ 2 యొక్క ఆనందము సేమ్ కాదుగా. 100 డిఫరెన్స్ ఉందిగా. ప్రజాపతి ఆనందం కంటే 100 మల్టిప్లై చేస్తే హిరణ్య గర్భుడు ఆనందం వచ్చింది. అక్కడ కూడా మళ్ళీ శ్రోత్రియ ఉన్నాడు. 1 శ్రోత్రియ 3 అనాలి మీరు. ఎందుకని? శ్రోత్రియ 2 యొక్క ఆనందము ఈ శ్రోత్రియుడు ఆనందము సేమ్ కాదు. ఎందుకంటే 100 డిఫరెన్స్ ఉంది కదా. కాబట్టి శ్రోత్రియ 1 యొక్క ఆనందము కంటే శ్రోత్రియ 2 ఆనందము 100 రెట్లు, శ్రోత్రియ 2 యొక్క ఆనందము కంటే శ్రోత్రియ 3 యొక్క ఆనందము 100 రెట్లు. ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది? సరే, అజానదేవతల కంటే ప్రజాపతి గొప్ప, ప్రజాపతి కంటే విరాట్ గొప్ప, విరాట్ కంటే హిరణ్య గర్భుడు గొప్ప. కాబట్టి ఆ 100 తేడా తెలుస్తూనే ఉంది. ఇక్కడెలాగా, ఇక్కడెలాగా మరి చెప్తున్నారు. దీంట్లో 3 విశేషణాలు ఉన్నాయి. శ్రోత్రియ అవృజిన అకామహత అన్న విశేషణాలు ఉన్నాయి. అకామహతత్వకృతో విశేష ఆనందశతగుణవృద్ధి హేతు. ఇప్పుడు శ్రోత్రియ 1 ఈజ్ శ్రోత్రియ అండ్ అవృజిన, శ్రోత్రియ 2 ఈజ్ శ్రోత్రియ అండ్ అవృజిన. దెన్ వాట్ ఈజ్ ఇట్ దట్ శ్రోత్రియ 2 గాట్ ఇట్ 100 టైమ్స్ మోర్? అంటే శ్రోత్రియ 1 కంటే శ్రోత్రియ 2లో శ్రోత్రియత్వంలో తేడా లేదు, అవురుజినత్వంలో తేడా లేదు, కానీ అకామహతత్వంలో తేడా ఉంది. అంటే శ్రోత్రియ 1కి ఇంకా ఓపిసరంత కామనలు ఉన్నాయి. ఆజానదేవతల ఆనందం ఉన్నా ఆ ప్రజాపతి గారి ఆనందం మనకు వస్తే బాగుండే అని ఓ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఆయనకి కొంచెం కామన ఉన్నది, ఓ 10% కామన ఉన్నది. అంచేతనే శ్రోత్రియ 2కి ఆ 10% కామన కూడా లేదు. అంచేతన శ్రోత్రియ 2 యొక్క ఆనందము శ్రోత్రియ 1 యొక్క ఆనందము కంటే 100 రెట్లు ఉంది. శ్రోత్రియ 2కి 3% కామన ఉంది, శ్రోత్రియ 3కి ఆ 3% కూడా లేదు. కాబట్టి మళ్ళీ 100 పెట్టుకునించాల్సి వచ్చింది. కాబట్టి శ్రోత్రియ అవృజిన అకామహత అనేది సమానంగా ఉన్నప్పటికీ శ్రోత్రియ అవృజిన అనేవి సమానము, అకామహతత్వంలో మాత్రం విశేషము తేడా ఉన్నది. అంటే ద మోర్ డిజైర్లెస్ యు ఆర్ ద స్టేటస్ ఈజ్ హయ్యర్. అల్టిమేట్లీ టోటల్లీ డిజైర్లెస్ అయినప్పుడు వాడు బ్రహ్మానందంలో ఉంటాడు. ఎందుకంటే డిజైర్స్లో కూడా కొంచెం ఓపిక పట్టండి, అవగొట్టేద్దామని అయిపోట. ఈవేళ కొంచెం లేట్గా వెళ్తురు కానీ, సెకండ్ షో సినిమాకి వెళ్ళేమనో ఏదో అనుకుంటారు కానీ,
స్లో. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే, డిజైర్లెస్ అయిన డిజైర్లెస్లో కూడా, డిజైర్స్లో కూడా చిన్న విశేషాలు ఉంటాయి. మాకు ఏ కోరికలు లేవండి అని మనం అనుకుంటాం, కానీ సమ్ ఎక్స్పెక్టేషన్, చిన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కోరిక ఉండదు, ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అపేక్ష ఉంటుంది. ఏ కోరికలు లేవండి, భార్య చెప్పిన మాట వింటే చాలండి అంటాడు. మరి అది కోరిక కాదు? ఏ కోరికలు లేవండి, కొడుకు కోళ్ళు హ్యాపీగా కాపారం చేస్తే చాలండి అంటాడు. ఏదో కోరిక, అది కోరిక కాదని వీడు అనుకుంటాడు. ఎక్స్పెక్టేషన్, యాంటిసిపేషన్, యాంటిసిపేషన్. అంతేకాదండి, ఇంట్రెస్ట్ ఇన్ ది వరల్డ్ థింగ్స్ కూడా కోరికయే. ఆ లెవెల్ ఆఫ్ డిజైర్లెస్నెస్ చేరితేనే మీకు బ్రహ్మానందము అని, దట్ ఎక్స్ప్లెయిన్స్ ది డిఫరెన్స్. దెర్ఫోర్ అకామహత అనే విశేషణం దగ్గర సమ్ డిఫరెన్స్ ఈస్ దేర్. అత్ర ఏతాని సాధనాని శ్రోత్రియత్వా భృజనత్వా కామహతత్వాని తస్య తస్య ఆనందస్య ప్రాప్తౌ అర్థాదభిహితాని. ఈ వాక్యాలు చూస్తే మనకు ఒక విషయం స్పష్టమవుతోంది. మీరు శ్రోత్రియుడు, అభిరుజునుడు, అకామహతుడుగా ఉంటే మీకు ఆజాన దేవతల ఆనందం స్వంతమైపోతుంది. అకామహతత్వంలోనే ఇంకొక లెవెల్ పైకి వెళ్ళి మీరు శ్రోత్రియుడు, అభిరుజునుడిగా ఉంటే, అకామహతుడుగా ఉంటే మీకు ప్రజాపతి ఆనందం వచ్చేస్తుంది. శ్రోత్రియుడు, అభిరుజునుడు, అకామహతుడుగా ఉంటే మీకు హిరణ్య గర్భుడు ఆనందం వచ్చేస్తుంది అనే విషయం మనకి చెప్పకనే చెప్పినట్లయినది. అర్థాదభిహితాన్ని అచకారం చేత అది చెప్పినట్లే అయినది. ఎలా ఎలా చెప్పినట్లో తెలుసునండి, కర్మ చేస్తే స్వర్గం వస్తుంది అని ఎలా, అది ఎలాంటి విధివాక్యమో, అగ్నిష్టోమం చేస్తే స్వర్గం వస్తుంది అని చెప్పిన దానికి ఎంత ఖచ్చితమైన ఫలాన్ని ఇచ్చే శక్తి గలదో ఆ విధికి. అలాగే మీరు శ్రోత్రియ, అభిరుజిన, అకామహతులుగా ఉన్నట్లయితే మీకు ఆజాన దేవతల ఆనందం మీ స్వంతమవుతుంది. ఆ అకామహతత్వంలోనే ఇంకొంచెం పై స్థాయికి మీరు వెళ్ళినట్లయితే, అలా వెళ్తూ ఉంటే ఆఖరికి హిరణ్య గర్భుని ఆనందం కూడా మీకు స్వంతమైపోతుంది అని వేరే విధివాక్యాలు లేకున్నా అర్థాత్తు చెప్పినట్లే అయినది. తత్రచ శ్రోత్రియత్వాభిరుజినత్వలక్షణే కర్మణి అధర భూమిష్వపి సమానే ఇతి న ఉత్తరానంద ప్రాప్తి సాధనే అభ్యుపేయేతే. మీకు శంకర భాష్యం పూర్తవదు, అలా చదువుతున్న కొలది అలా వస్తూ ఉంటుంది. ఫుల్ స్టాప్ ఉండదు దానికి. ఇసుక పాత్ర అన్నట్టుగా ఇసుక తీస్తుంటే వస్తూ ఉంటుంది. చూడండి, అది అవడం అంటూ ఏముండదు. అది అకామహతుడు అది చెప్పడం అయింది కదా, అవలేదు, ఇంకా ఉంది అకామహతుడు. అది కూడా చెప్పారు కదా, ఇంకా అవలేదు, ఇంకా ఉంది. అక్కడ అడ్డుపడింది కూడా, ఏదో ఇబ్బందికరంగా చెప్తున్నారు ఆయన. చూద్దాం ఏమిటో. అంటే మూడు విశేషణాలు ఉన్నాయి, శ్రోత్రియత్వ మూడు విశేషణాలు, శ్రోత్రియత్వ, అభిరుజినత్వ, అకామహతత్వ. ఈ మూడింట్లో రెండు అంటే శ్రోత్రియత్వ, శ్రోత్రియత్వ అభిరుజినత్వములు, ఇవి ఆజాన దేవతల పాయింట్లో ఇంతకుముందు చెప్పిందే. ఇప్పుడు శ్రోత్రియత్వ, అభిరుజినత్వ, అకామహతత్వ అనే మూడు పదాలు అనేది ఎన్ని లెవెల్స్లో వచ్చింది? ఆజాన, ఆజానదేవ, ప్రజాపతి లోక, బ్రహ్మలోక, మూడు చోట్ల వచ్చింది కదా. ఈ మూడు చోట్ల శ్రోత్రియత్వ, అభిరుజినత్వం మూడు లెవెల్స్లోనూ సమానమే. అకామహతత్వంలోనే మీకు 100 మల్టిప్లికేషన్ వస్తుంది, అదే అంటున్నారు ఆయన. సో శ్రోత్రియుడై ఉండుట, పాపాచరణము లేకుండా విహిత కర్మలను చేయుట అనే రెండు లక్షణములు ఆజానదేవ పర్యాయమునకు వెనుకొనున్న భూమికల యందు కూడా సమానములే. సో ఓహోహో, కావుననే తరువాతి భూమికల యందలి ఉత్కృష్టమగు ఆనందమును పొందుటకు ఆ రెండు అసాధారణమగు సాధనములుగా స్వీకరింపబడవు. ఓకే, అది ఇప్పుడు మీరు ఒకటి గమనించండి.
శ్రోత్రియత్వ అవురుజినత్వ అకామ అకామహతుడు ఎవడైతే ఉంటాడో వాడికి ఆజాన దేవతల యొక్క ఆనందం వాడికి లభిస్తుంది. అంటే అర్థం ఏమిటి? వాడు శ్రోత్రియుడు, అవురుజినుడు, అకామహతుడు అయితే ఆజాన దేవతల ఆనందం వచ్చింది అంటే అంత కింద ఇంకొంచెం కిందకి వెళ్ళండి, కర్మదేవతలకు వెళ్ళండి. కర్మదేవతల ఆనందం కంటే ఆజాన దేవతల ఆనందం 100 ఎక్కువ. ఏమండి 100 రెట్లు ఎక్కువ. అక్కడ ఈ శ్రోత్రియ అవురుజునుణ్ణి పెట్టాల్సి వస్తే ఎలా పెట్టాల్సి ఉంటుంది? అకామహత అనేది తీసేసి పెట్టాలి. ఎందుకంటే అకామహతుడైతే మాత్రమే వాడు ఆజానదేవ ఆనందానికి అర్హుడవుతాడు. అక్కడ చెప్పారు అకామహత అన్నది. కేవల శ్రోత్రియ అవురుజునుడిగా ఉండిపోతే వాడికి ఆజానదేవతల కింది లెవెల్లో ఉండే ఆనందాలు దొరుకుతాయి. కానీ ఆజానదేవ ఉండే ఆనందం వీడికి ఇక్కడ మనుష్యలోకంలో ఉండగా రావాలంటే మాత్రం అకామహత విశేషణాన్ని వెయ్యాలి. ఒకడున్నాడు కేవల శ్రోత్రియుడు అవురుజినుడు, వాడికి ఏ ఆనందాలు వస్తాయండి చెప్పండి? వాడికి మనుష్యానందం వస్తుంది, గంధర్వ పితృలోక ఆనందం వస్తుంది, గంధర్వానందం వస్తుంది, కర్మదేవానందం వస్తుంది, ఆజానదేవానందం రాదు. ఎందుకని? వాడికి ఇంకా ఏవో కొన్ని కోరికలు ఉన్నాయి కాబట్టి. మరి ఆజానదేవానందం ఎవరికి వస్తుంది? శ్రోత్రియుడు అవురుజునుడై ఉండే అకామహతుడైతే వస్తుంది. మరి ప్రజాపతి లోకానందం ఎవరికి వస్తుంది? శ్రోత్రియ అభిరుజునుడై ఉండే అకామహతుడే. మరి అకామహతుడు అంటే ఎటువంటి అకామహతుడు? ఈ ఫస్ట్ అకామహతుడు ఆజానదేవానందం సమానంగా ఉన్న అకామహతుడి కంటే గొప్ప అకామహతుడు అవ్వాలి. అకామహతుడు అంటే వైరాగ్యం, కామనలు లేకుండా అంటే వైరాగ్యం. అంటే వాటి వైరాగ్యం తక్కువైతే వాడు శ్రోత్రియుడు అభిరుజునుడే అయినా ఆజానదేవతల కంటే కింద లెవెల్స్లోనే ఉండిపోతాడు. వైరాగ్యం కనుక పెరిగితే శ్రోత్రియ అభిరుజినత్వంతో పాటుగా వాడు ఆజానదేవతల ఆనందంలో పడతాడు, వచ్చే మనుష్యుడిగా ఉంటూనే. ఇంకొంచెం వైరాగ్యం పెరిగితే ప్రజాపతి ఆనందంలో పడిపోతాడు. వైరాగ్యం పెరిగి కొలిది హిరణ్య గర్భానందంలో పడతాడు. అవైరాగ్యం పరాకష్ట చేరేపటికి వాడు బ్రహ్మానందంలోకి వెళ్ళిపోతాడు. తేడా తెలిసిందండి. ఈ మంత్రాలను ఇలా వ్యాఖ్యానం చేయొచ్చని మీకు మంత్రం చూస్తే అసలు అనిపిస్తుందా? శంకర భాష్యము యొక్క మహిమను అత్యద్భుతంగా ప్రకటించే ప్రకరణం ఇది. దీన్ని కొంచెం నేను హడావిడిగా చెప్పాల్సి వచ్చింది, బట్ స్టిల్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ఆఫ్ ఇట్. మీరు తెలుగు పుస్తకం తీసుకుని చదవండి, 2-3 సార్లు చదవాలి. ఒకసారి చదివితే మీకు దొరకదు అది. పాఠం చెప్పిన మీదట 2-3 టైమ్స్ చదవండి. అంటే ఆయన శ్రోత్రియ అభిరుచిన అకామహత అన్నది 7-8 పర్యాయాలుంటే 4-5-6 ఉంది అది. 1-2-3-4 లేదా 5-6 వచ్చింది ఎందువల్ల అని ఆ వివరాలన్నీ చాలా బాగా చెప్పారు. సో తత్ర చ శ్రోత్రియత్వ అభిరుచినత్వ లక్షణే కర్మణి. కర్మ అంటే లక్షణం అని అర్థం. ఈ 2 లక్షణాలు, శ్రోత్రియుడిగా బతకడం, అభిరుజునుడిగా పాపం లేకుండా ఉండడం, ఇవి అధర భూమిష్వపి సమానే. అవి ఆజానదేవానందం క్రింద భూమికలలో కూడా అవి సమానమే, అక్కడ కూడా ఉంటాయి. కానీ ఈ ఆజానదేవత్వానందంలో అదనంగా ఒకటి ఉంటాయి. నా ఉత్తరానంద ప్రాప్తి సాధనే అభ్యుపేయేతే. అంటే ఏమిటి? శ్రోత్రియత్వము అభిరుచినత్వము నాకున్నాయి, ఆజానదేవతల యొక్క ఆనందము ఉత్తర ఆనందము ఆ హయ్యర్ ఆనందము నాకు వస్తుందా? రాదు. శ్రోత్రియత్వ అభిరుచినత్వములు ఆజానదేవ ఆనందాన్ని సంపాదించి పెట్టడంలో సమర్థములు కావు. అంత క్రితం వాటికి పనికొస్తాయి. అకామహతత్వంతో వైరాగ్య తారతమ్యోపత్తే ఉత్తరోత్తర భూమ్యానంద ప్రాప్తి సాధనం ఇత్యవగమ్యతే. ఏమండి, శ్రోత్రియుడు అభిరుజునుడికి క్రింది ఆనందాలన్నీ వచ్చి ఆజానదేవానందం రాకపోవడానికి కారణం ఏమిటి అంటే అకామహతత్వం అనే విశేషణం వాడికి లేకపోయింది. అదే శ్రోత్రియుడు అభిరుజునుడు అకామహతుడు కూడా అయినట్లయితే టక్కుమని వాడికి ఆజానదేవానందం వాడికి లభిస్తుంది. కాబట్టి ఈ అకామహతత్వం అంటే వైరాగ్యమే. ఈ వైరాగ్యంలో ఉండే తారతమ్యాలని బట్టి
కేవల శ్రోత్రియావృజినులకు ఆజాన దేవానందం కంటే తక్కువ ఆనందమే లభిస్తోంది. అకామహతత్వం యొక్క మహిమని బట్టి శ్రోత్రియావృజినుడు ఆజాన దేవానందంలో పడ్డాడు. అదే అకామహతత్వంలో ఇంకా గొప్ప లెవెల్స్కి వెళ్తూ ఉంటే ఆ పై ఆనందాల్లోకి వాడు వెళ్తున్నాడు. ఏమండి, కాబట్టి ఓకే, అకామ ఉత్తరోత్తర భూమ్యానంద ప్రాప్తి సాధనమితి అవగమ్యతే. స ఏష పరమ ఆనంద వితృష్ణశ్రోత్రియ ప్రత్యక్ష అధిగత. అకామహతత్వం బిగిన్ అయింది ఆజాన దేవానందం దగ్గర. అది అలాగ అంతకంతకి తారతమ్య తరాతమ పై పై పైకి పోతుంటే అల్టిమేట్గా వితృష్ణ అంటే నో డిజైర్ అట్ ఆల్. ఆయన శ్రోత్రియుడు అంటే శ్రవణ మనన నిధ్యాసన సంపన్నుడు, నో డిజైర్. ఇంకా అవృజినుడని అనక్కర్లేదు, ఎందుకంటే డిజైర్ లేకపోతే వృజనం ఉండదు. వృజనం అంటే పాపం, డిజైరే లేకపోతే పాపం ఉండదు. అసలు డిజైర్ అబ్సల్యూట్లీ అబ్సెంట్ అనుకోండి, పాపం గురించి చెప్పక్కర్లేదు మీరు. కాబట్టి వితృష్ణ శ్రోత్రియ అంటే చాలు, తృష్ణ సుతరాము లేని శ్రోత్రియుడు ఆయన అభిరుజునుడు అని మీరు అనక్కర్లేదు. ఆయనకి ప్రత్యక్షం, ప్రత్యక్షం అంటే ఏమిటో తెలుసునండి, ఆయనకి అరచేతి ఎందు ఉసిరికవలే, ఆయన అనుభవ సిద్ధము. ఏమిటి ఆ పరమానందము? కాబట్టి బ్రహ్మదేవుడికి లేని ఆనందము ఈ అకామహతునకు ఇప్పుడు ఇక్కడ మనుష్యలోకంలో ఆయనకి ప్రత్యక్షంగా అనుభవానికి వస్తూ ఉంటుంది. తథాచ వేదవ్యాస, ఇదే ఈ విషయాన్ని వేదవ్యాసుడు చెప్పాడు. ఈ శ్లోకం నేను ఎరుగుదను, చాలాసార్లు వచ్చింది ఇది, మీరు బహుశా మీరు గమనించి ఉండకపోవచ్చు. యచ్చ కామసుఖంలోకే యచ్చ దివ్యం మహత్సుఖం తృష్ణాక్షయసుఖస్యైతే నార్హత షోడశీం కలాం ఇది. ఈ లోకంలో కామ అంటే భోగ్యములు, ఆ భోగ్యముల నుండి లభించే సుఖం ఏదైతే ఉందో అది. ఇంతేకాకుండా దేవలోకానికి పోతే చాలా గొప్ప సుఖం ఉన్నది, దివ్యం దేవలోకంలో ఉండే గొప్ప సుఖము. ఈ రెండు కలిపి కూడా డిజైర్లెస్నెస్, తృష్ణాక్షయ సుఖం, డిజైర్లెస్నెస్ నుంచి పుట్టే ఆనందం ఏది కలదో దాంట్లో 16వ వంతు కూడా ఈ రెండు కలిపి కూడా అవ్వదు అని వేదవ్యాస మహర్షి మహాభారతంలో చెప్పాడు. శాంతి పర్వంలో అయి ఉంటుంది. ఏష బ్రహ్మలోక, ఇక్కడ బ్రహ్మలోక శబ్దానికి బ్రహ్మైవలోక అని అర్థం, అది సంగ్రహంలో రాలేదు. హే సమ్రాట్, ఇదియే బ్రహ్మలోకము అంటే ఆత్మలోకము, బ్రహ్మైవ ఆత్మ ఆత్మైవ లోక. ఓకే, హే మహారాజా అని యాజ్ఞవల్క్యుడు అన్నాడు. సహా అహం ఏవమనుశిష్టః భగవతే తుభ్యం సహస్రం దదామి గవాం. ఆ మాట సంగ్రహంలో పోయిందది. సో ఈ విధంగా ఎప్పుడైతే యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడో అప్పుడు జనక మహారాజు సంతృప్తి పొంది, హే మహాత్మ నీవు చాలా గొప్ప జ్ఞానాన్ని నాకు బోధించావు, నేను కృతార్థుడనైనాను, నీకు 1000 గోవులను ఇస్తున్నాను, 1000 గోవులు ఇస్తానని మాట ఇచ్చాడు, నీకు 1000 గోవులు ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.